వెల్కమ్ టు ఆర్ ఛానల్ యుద్ధ వీరుడిగా రామ్ చరణ్ ఆ రాజు కథతో బన్సాలి పీరియాడిక్ డ్రామా ట్రిపుల్ ఆర్ సినిమాతో భారీ విజయం అందుకున్న రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ఈ గ్లోబల్ స్టార్ క్రేజ్ వేరే లెవెల్ కు చేరుకుంది దీంతో చరణ్ నెక్స్ట్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే చరణ్ స్పీడ్ కి ట్రిపుల్ తార్ తర్వాత ఇప్పటి వరకు రెండు సినిమాలు పూర్తి చేసేవాడు కానీ డైరెక్టర్ శంకర్ షూటింగ్ డిలే చేస్తున్నందున లేట్ అవుతూ వస్తోంది శంకర్ చరణ్ కాంబోలో కేమ్ చేంజర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నారు అందుకే లేట్ అయినా కూడా అవుట్పుట్ బాగా రావాలని చెర్రీ కూడా వెయిట్ చేస్తున్నారు ఇక త్రిబుల్ ఆర్ సక్సెస్ తర్వాత ఇండియన్ వైట్ స్టార్ డైరెక్టర్స్ అందరూ చరణ్ తో సినిమా చేయడానికి ఎదురు చూస్తున్నారు కానీ రామ్ చరణ్ మాత్రం ఆలోచించి అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సుకుమార్ తో కలిసి సినిమాలు చేయబోతున్నారు ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు తాజాగా రామ్ చరణ్ త్వరలోనే బాలీవుడ్ సినిమా చేయబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో ఓ భారీ పీరియాడిక్ డ్రామాను తెరకెక్కించబోతున్నారట అందుకోసం రామ్ చరణ్ ను సెలెక్ట్ చేశారట మేకర్స్ ప్రముఖ రైటర్ అమిష్ రాసిన ది లెజెండ్ ఆఫ్ సుహల్ దేవ్ అనే బుక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కునుందని ఈ సినిమాలో చరణ్ యుద్ధవీరుడు రాజు సుహల్ దేవ్ గా కనిపించబోతున్నాడని సమాచారం ఉత్తరప్రదేశ్ లోని అవధ్ అనే ప్రాంతానికి చెందిన సుహల్దేవ్ శ్రావస్త్రీ రాజ్యాన్ని పరిపాలించాడు పదకొండవ శతాబ్దంలో ఈ కథ జరుగుతుంది ఉత్తరప్రదేశ్ అవధ్ ప్రాంతంలో రాజ్పుత్ వంశానికి చెందిన సుహేల్దేవ్ బజాజ్ ఒక వెయ్యి ముప్పై నాలుగు సిఈలో జరిగిన బహ్రేజ్ యుద్ధంలో గజ్నవి దళాలు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు సుహేల్దేవ్ వారిపై విజయం సాధించాడు ఆ తర్వాత గజ్నావిడ్ చొరబాటుదారులను కూడా చిన్న సైన్యంతోనే ఎదుర్కొన్నాడు అలా భారతదేశానికి చెందిన గొప్ప రాజుల్లో సహల్దేవ్ ఒకరిగా నిలిచారు అలాంటి రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారంటే ఇప్పటి నుంచే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన చేస్తారని బాలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయి